హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు ఏంటంటే బ్రో మొబైల్ చాలా హీట్ అయిపోతుంది, గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ లేదంటే మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఎక్కువ హీట్ అవుతుంది, సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి బ్రో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ మీరు కొన్నిసార్లు న్యూస్లో చూసే ఉంటారు ఏంటంటే బైక్ మీద వెళ్తుంటే మొబైల్లో నుండి మంటలు వచ్చినాయి అని కానీ లేదంటే మొబైల్ పేలిపోయింది అని కానీ, సో ఇట్లాంటి న్యూస్లు కూడా మనం విన్నాం లేటెస్ట్గా. సో వీటన్నిటికీ రీజన్ ఏంటి, మొబైల్ అనేది హీట్ అవ్వడం. మొబైల్ హీట్ అయినప్పుడే బ్యాటరీ అనేది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది నేను, సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అదే చెప్తా. అసలు మన మొబైల్ అనేది ఎందుకు హీట్ అవుతుంది, హీట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను మీకు కొన్ని సెట్టింగ్స్ అండ్ టిప్స్ చెప్తా. ఈ సెట్టింగ్స్ ని కనుక మీరు ఫాలో చేస్తే మొబైల్ అసలు హీట్ అవ్వదు, మీరు మంచిగా వాడుకోవచ్చు. అండ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోని మధ్యలో ఆపకండి బ్రో, ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. మొబైల్ హీట్ అవ్వడం, పేలిపోవడం ఇట్లాంటిది ఎక్కువగా జరుగుతున్నాయి, సో కాబట్టి ఎండ్ వరకు చూడండి వీడియోని, మధ్యలో ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ 60,000 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతుంది బ్రో, సో కాబట్టి ఇంకా కొత్త విజిటర్స్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోస్ చేస్తూనే ఉంటా, మీకు టెక్ అవేర్నెస్ అండ్ టెక్ ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉంటా, దాంట్లో డౌటే లేదు. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది బ్రో. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి టర్న్ ఆఫ్ లొకేషన్ సర్వీసెస్. యా మీరు ఒకసారి సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు లొకేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, సో దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. మీరు సెర్చ్ చేసినా వస్తుంది లొకేషన్ అని, అది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇంప్రూవ్ యాక్యురసీ అని లేదంటే కొన్ని మొబైల్స్ కి లొకేషన్ సర్వీసెస్ అని ఉంటుంది, సో దీన్ని మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ వైఫై స్కానింగ్ బ్లూటూత్ స్కానింగ్ అని ఉంది కదా, సో ఈ రెండింటిని మీరు ఆఫ్ చేసుకోండి. యా ఇదేంటంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, సో అలాంటి టైంలో మన బ్లూటూత్ వైఫై ఆఫ్ లో ఉన్నా కానీ ఇవి బ్యాక్గ్రౌండ్ లో స్కాన్ చేస్తూనే ఉన్నాయి అన్నట్టు. ఈ రెండు ఆన్లో ఉండడం వల్ల అంటే దగ్గరున్న వైఫైతో కనెక్ట్ అవుదామని లేదంటే దగ్గరున్న బ్లూటూత్ డివైస్తో కనెక్ట్ అవుదామని స్కాన్ చేస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. సో దీనివల్ల కూడా మొబైల్ హీట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, సో కాబట్టి ఫస్ట్ మనం వీటిని బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా ఆపేయాలన్నట్టు. అండ్ ఇప్పుడు మరి లొకేషన్ కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, సో అట్లాంటి టైంలో మొబైల్ పోవడానికి కానీ లేదంటే ఎవరైనా కొట్టేయడానికి కానీ ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి యూనో, సో అలాంటి టైంలో లొకేషన్ అనేది ఆన్ చేసుకోండి. లేదంటే మీరు ఎవరికైనా లొకేషన్ షేర్ చేయాలి అని అనుకుంటారు కదా, సో అట్లాంటి టైంలో లొకేషన్ అనేది ఆన్ చేసుకోండి. రెస్ట్ ఆఫ్ ది టైం లొకేషన్ మీరు ఆఫ్ చేసినా పర్లేదు, దానివల్ల మొబైల్ హీటింగ్ ఇష్యూ అనేది కొంచెం తగ్గుతుంది. దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి టర్న్ ఆన్ డోంట్ కీప్ యాక్టివిటీస్. యా మీరు సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాత మీరు డెవలపర్ ఆప్షన్స్ ని ఓపెన్ చేయండి, ఇది ఎవరికైనా లేకపోతే మీరు అబౌట్ ఫోన్ ఒకసారి ఓపెన్ చేయండి అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి. అక్కడ బిల్డ్ నెంబర్ ఉంటుంది, దాని మీద 7 times ట్యాప్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేది ఇనేబుల్ అవుతుంది. సో ఇనేబుల్ అయిన తర్వాత మీరు డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన వెంటనే ఇది బై డిఫాల్ట్ గా మీకు ఆఫ్ లో ఉంటుంది, సో దీన్ని ఫస్ట్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని కిందకి ఇట్లా మీరు స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మీకు యాప్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా, సో దాని కింద వెంటనే ఒక ఆప్షన్ ఉంటుంది డోంట్ కీప్ యాక్టివిటీస్ అని కనిపిస్తుంది కదా, సో ఇది మనము ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నట్టు. యా సో ఇదేంటంటే ఎప్పుడైనా మనము యాప్ని ఓపెన్ చేసి మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసినా కూడా అది బ్యాక్గ్రౌండ్లో రన్ అయితేనే ఉంటుంది, అంటే మనం రీసెంట్ యాప్స్లో నుంచి క్లోజ్ చేసినా కానీ అది కొంతవరకు రన్ అవుతూనే ఉంటుంది యూనో, సో దీనివల్ల కూడా మొబైల్ హీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మనం టర్న్ ఆన్ చేసినప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చిన వెంటనే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం ఆపేస్తుంది అన్నట్టు, సో దీనివల్ల కూడా హీటింగ్ ఇష్యూ అనేది తగ్గుతుంది. దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి డోంట్ ఇన్స్టాల్ కూలింగ్ ఏపీకే ఫైల్స్. యా నేను కొన్ని వీడియోస్ చూసిన, సో దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కూలింగ్ ఏపీకే ఫైల్స్ ఉంటాయి, అంటే కూలింగ్ యాప్స్ ఉంటాయి, సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి, దానివల్ల స్కాన్ చేసి మొబైల్ కూల్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు, అది అసలు వర్కౌట్ అవ్వదు, అట్లా ఏం కూల్ అవ్వదు. బైదవే మీరు ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అది మీ సెక్యూరిటీకి కూడా థ్రెటన్ అవుతుంది, అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకునే టైంలోనే మీ మొబైల్లోకి మాల్ వేర్స్, స్పై వేర్స్, యాడ్ వేర్స్ ఇట్లాంటివి ఎంటర్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఓ విషయం ఏంటంటే ఇట్లా ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేసుకోమని అని చెప్తున్నారో, సో వాళ్ళకి అండ్ వాళ్ళ మాటలు విని ఇన్స్టాల్ ఎవరైతే చేసుకుంటున్నారో, సో వీళ్ళు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. అదేంటంటే మీరు ఇట్లాంటి ఏపీకే ఫైల్స్, ఇట్లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఫస్ట్ మీకు ఫుల్ యాడ్లు పడుతూ ఉంటాయి, యూనో యాడ్లు పడడం వల్ల ఇంటర్నెట్ కన్సంప్షన్ జరుగుతుంది అండ్ అదే కాకుండా ఛార్జింగ్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇది రెండు కాకుండా ఏపీకే ఫైల్స్ ఎక్కువ స్టోరేజ్ని తీసుకుంటాయి అండ్ ఇదే కాకుండా ఈ యాప్ అన్నింటినీ స్కాన్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉండాలి కదా, సో మనం ఇంతకుముందు జస్ట్ అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయంటేనే ఈ సెట్టింగ్స్ అన్నింటినీ ఆఫ్ చేసినాం. మరి ఇట్లాంటి అప్లికేషన్స్ ఎట్ ఏ టైంలో ఇన్ని యాక్టివిటీస్ బ్యాక్గ్రౌండ్లో చేయడం వల్ల యాక్చువల్గా మీ మొబైల్ కూల్ అవుతుందా హీట్ అవుతుందా? సో కాబట్టి ఎప్పుడైనా ఎవరు చెప్పినా ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ అంటే ఇట్లాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అస్సలు ఇన్స్టాల్ చేసుకోకండి.
అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్లే గేమ్స్ ఇన్ నార్మల్ మోడ్. ఇదేంటంటే గేమింగ్ ఎక్కువ ఎవరైతే ఆడతారో సో వాళ్ళ కోసము. వీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రతి ఒక్కటి హైలో పెడతారు. అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ ని ఎక్స్ట్రీమ్ లో పెట్టడం కానీ లేదంటే రిఫ్రెష్ రేట్ కూడా ఎంత ఉంటే అంత 120 ఉంటే 120 హెచ్ రిఫ్రెష్ రేట్ పెట్టడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మన జీపీయూ సిపియూ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది యూనో. సో అప్పుడు ఆటోమేటిక్గా మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది, చాలా ఓవర్గా హీట్ అవుతుంది. అందుకోసమనే మీరు ఎప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు కొంచెం నార్మల్గా ఆడండి బ్రో, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఐ నో దట్. బట్ కాకపోతే అట్లా చేస్తే మీ ప్రాసెసర్ కూడా పాడైపోతుంది తొందరగా. సో దానివల్ల మొబైల్ పర్ఫార్మెన్స్ డల్ అయిపోతుంది. సో కాబట్టి మొబైల్ కూడా మంచిగా వర్క్ చేయాలి అనుకుంటే తప్పదు మీరు నార్మల్ మోడ్లో వాడుకోవడం అనేది బెస్ట్. ఇప్పుడు ఇంకా క్విక్ టిప్స్ కొన్ని చెప్తా. సో అదేంటంటే రిమూవ్ కేస్ వైల్ ఛార్జింగ్. యా, మీరు ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టండి. ఎందుకంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది యూనో. సో దానికి తోడు కేస్ ఉందనుకో అసలు ఆ హీట్ బయటికి వెళ్ళదు, ఆ కేసులోనే ఉంటుంది. సో దీనివల్ల మొబైల్ ఇంకా ఎక్కువగా హీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు లేదంటే మీకు మొబైల్ హీట్ అవుతుంది అని తెలిసినప్పుడు బ్యాక్ కేస్ని రిమూవ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డోంట్ యూజ్ మొబైల్ వైల్ ఛార్జింగ్. ఇది కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఈ మిస్టేక్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ వాడుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు గేమ్స్ ఆడడం కానీ లేదంటే ఫోన్ మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు. మీకు తెలుసో లేదో ఫస్ట్ అసలు ఛార్జింగ్ పెట్టినప్పుడే మొబైల్ కొంత హీట్ అవుతుంది. మీరు అలాంటిది ఇవన్నీ పనులు ఛార్జింగ్ పెట్టి చేయడం వల్ల మొబైల్ ఇంకా చాలా హీట్ అవుతుంది. సో దీనివల్లనే మొబైల్ పేలడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు అసలు ఈ మొబైల్ని అసలు వాడకండి, ఛార్జింగ్ పెట్టి అక్కడ వదిలేయండి. అండ్ నెక్స్ట్ వన్, ఛార్జింగ్ మొబైల్లో లేదు అని అనుకున్నప్పుడు కెమెరా అప్లికేషన్ని కూడా యూజ్ చేయకండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా లేదో మనం కెమెరా యాప్ని ఓపెన్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా బ్రైట్నెస్ హైలోకి వెళ్ళిపోతుంది, అంటే 100% బ్రైట్నెస్కి వెళ్ళిపోతుంది. మనం దాన్ని మాన్యువల్గా తగ్గించలేము. అసలు మన కెమెరా అప్లికేషన్ వాడేటప్పుడే ఎక్కువగా ఛార్జింగ్ కన్జ్యూమ్ చేస్తుంది. అలాంటిది బ్రైట్నెస్ కూడా ఫుల్గా పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఛార్జింగ్ కన్జంప్షన్ తొందరగా డౌన్ అవుతుంది, దట్ టు మొబైల్ అనేది హీట్ చాలా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా ముఖ్యంగా ఛార్జింగ్ తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం కెమెరా ఓపెన్ చేసి ఫోటోలు తీయడం కానీ వీడియో రికార్డింగ్ చేయడం మాత్రం అస్సలు చేయకండి. సో కాబట్టి చూసారు కదా, ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ ఈ సెట్టింగ్స్ అయితే ఫాలో అవ్వండి, మీ మొబైల్ ఏం హీట్ అవ్వదు, మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో కాబట్టి దిస్ ఇస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి బ్రో, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది వీడియో. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో ఇంకేదైనా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు మెసేజ్ పెట్టండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సీ నేను బిగినింగ్లో చెప్పినట్టే మన ఛానల్ నెక్స్ట్ 60,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది బ్రో. సో కాబట్టి ప్లీజ్ ఇంకా కొత్త విజిటర్స్ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోస్ చేస్తూ ఉంటాను, మీకు టెక్ అవేర్నెస్ అండ్ టెక్ ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉన్నా, దాంట్లో డౌటే లేదు. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీకు మన ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యా, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సుమ్మని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా, సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.